ముప్పై సంవత్సరాలు నా సర్వీస్ ఎక్కడన్నా రాంగ్ ట్రాక్ ఉందా నాకు? మాకుందా మరి? నేను నీకు చెప్తున్నా నాకుందా? నా బండిని నేను ఆపలేదని చెప్తున్నా నేను. నేను చెక్ పోస్ట్ లో ఎవరు చెప్తుండ్రు? మీరు నా పేరు పెట్టుకుంటున్నారు. నేను అవునా శ్రీరామ్ రెడ్డి అని చెప్పాను. నన్ను ఇప్పుడు పిలిచినందుకు వచ్చాను. ఎవరు అడగండి చెక్ పోస్ట్ లో శ్రీరామ్ రెడ్డి నేను ఉన్నానా చెక్ పోస్ట్ లో? నేను అక్కడికి వచ్చినాక నేనేమన్నా కొంచెము అతను కూడా ఒక గడిపెట్టేసి పబ్లిక్ సర్వీస్ కే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అతన్ని కూడా మీరు బాబు ఇది ఇట్టగాదని చెప్పి సమాధానం అబ్బాయికి అంతకంటే పట్టి ఇది చేశాను. అరే నువ్వు అనవసరంగా నేను మీ అబ్బాయికి ఇది చేశామా? ఏ బాబా అదే మీ బాబుకి ఏమైనా ఇది చేశామా? ఒక ప్రజాప్రతినిధి మీరు మాకు మీరే పట్టానికి రూపొందించిన వాళ్ళు మీరే ఇచ్చేసి నేను ఆ మాట అన్నాను. ఏమన్నా మీరు సైలెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది బాబా అది తప్ప ఇప్పుడు ఒక ఎంపీ బండిని నువ్వు పోలీస్ స్టేషన్ ఎంపీ అయినా రాసిందా సార్? చెప్పండి తెలుస్తుందా? చెప్పండి ఆ బాబు లోపలికి వచ్చారు. నీ పేరు హెడ్ కానిస్టేబుల్ అని రాసిండు? నేను హెడ్ కానిస్టేబుల్ కాదు. ఏఎస్ఐ రాసిండు? రాసింటే నేను యూనిఫామ్ ఎంపీ అని రాసిండా? నేను నీకు నీ పేరు చెప్పినందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి పంపించాను. నా పేరు పేరు చెప్పినందుకు పంపించాను. నా పేరు ఈడ కాదు, త్రూ టు స్టేట్ అని నా పేరు చెప్తే ఏందనేది వాళ్ళకి తెలుసు. నువ్వు దాన్ని తెలుసుకో. అనవసరంగా రాహుల్ సార్ నేను మీ ఇంటి పక్కన ఉంటాను. నన్ను డిస్కస్ చేయాలి. పేరు చెప్పినందుకే నేను బాబుకు వారింగ్ ఇచ్చాను. బాబు నువ్వు సైరన్ తప్పు అని చెప్పి పంపించాను. తప్ప ఇంకా వేరే మాట్లాడాను. పరిస్థితుల్లో తలకిందులవుతుంది. ఇంత మంచిగా పోలీసు వాళ్ళు పనిచేస్తుంటారు. నేను చేయట్లేదు మరి మీ పని చేయట్లేదు. ఇంత మంచిగా పనిచేస్తున్నారు మేము అభినందిస్తుంటూ అన్ని విధాలు చేసుకుంటుంటే చిన్న విషయం వల్ల అది ఇదైతుంది. చిన్న విషయం నువ్వు నన్ను చూడలేదు అబ్బాయి. నేను రోజులు చేస్తున్నా ఏం సంగతి? ఎన్ని రోజుల నుంచి నేను పనిచేస్తాను? నేను మీ ఇంటి దగ్గరనే 10 ఏళ్ల సార్ నివాసాన్ని ఉంటున్నాను. నా పరిస్థితి తెలుసుకోండి మీరు. నా పరిస్థితి తెలుసుకోండి మీరు. అక్కడ జెడ్పీటీస్ కి సైరన్ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదు. మా పర్మిషన్ అవుతుంది తప్ప సైరన్ వేద్దాం చెప్పండి సార్. మరి అది చెప్పలేదండి. ఇంకా చెప్పండి. ఇచ్చి ఒక మేడం మాట్లాడాలి అబ్బాయి తోటి చెప్పండి. ఎంపీ ఆర్సీ లేకుండా నేను ఆర్సీ మీరు లేరు కదా సార్? అది ఆర్సీ పండి మీరు కాదు కదా సార్? మీరు లేరు కదా సార్? సార్ కొడుకే వచ్చింది. సైరన్ వేసిన సైరన్ పర్మిషన్ లేదు కదా జెడ్పీటీస్ సైరన్ ఎందుకు వేయాల్సి వచ్చింది? పోలీస్ స్టేషన్ లోపలికి తెచ్చారు. మీరు ఎంపీ కావచ్చు సార్, ఏ మండలం మేము రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాం. సరే ఎందుకు వేయాలండి? మేము క్లియరెన్స్ ఎన్నికలు ఏం సార్? ఇక్కడ వెహికల్స్ ఆపి చెక్ చేసి మన రీజన్ ఉంటేనే పంపించాలి మేము అవతలకి. మేము మీకు మనం కావాల్సుకుని ఆపలేము. మీరు అనవసరంగా మా మీద ఆర్గ్యుమెంట్ చేస్తే మీకేమొస్తారండి? సార్ మా బాధలు మాత్రమే సార్. ఇక్కడ మా లిమిటే సార్. మంచి పేరు ఉంటది. పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తారు. మీ బాబే నా ఫోన్ రికార్డ్ చేశాను అనుకోండి. ఫోన్ రికార్డ్ చేస్తే ఇవ్వని వాళ్ళు చెప్తారు. నీ ఫోన్ రికార్డ్ చేస్తారు. అంకెలు కొడితే ఎవరైనా ఇస్తారు నీ ఫోన్? మీరు ఒక ప్రజానిధి మాస్క్ పెట్టుకోలేదు ఏం పెడతారు సార్ మీరు? ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు. చట్టాన్ని మరి ఇద్దరు పోతున్నా మేమేమో. నిన్న మీ బాబు సైరన్ పెట్టినప్పుడు నలుగురు లోపల టాపేడు లోపల తెచ్చాడు. సీఏ గారు నా ఫోన్ చేసి ఏందో చూడా ఎంత గారు వాళ్ళు ఫోన్ చేస్తారు నేను వచ్చి చేసి రహమాన్ కు ఫోన్ చేస్తే సార్ అదే ఉండలేదు సార్. నేను చెప్తలేదు సార్ ఉండలేదు సార్. ఒక్కటే సార్, మా ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసినందుకు నేను వచ్చి మీ బాబుని అడిగాను. చేసినందుకే మీ దగ్గరకు వచ్చి అడగడానికి. బయట ఏదో ఆర్గ్యుమెంట్ నడిచిందంటే లోపల బండి పంపించడానికి కదా. మంచి పేరు తెచ్చుకోండి. మంచి మంచిగా తెచ్చుకుంటున్నాను సార్. మేము చెడు పనులు ఏం చేయట్లేదు. మేము చెడు పనులు ఏం చేయట్లేదు.